సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ కర్నూలు నగరంలో మిస్టరీగా మారినటువంటి ఆమోస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు అయితే ఈ హత్య గల కారణాలు ఏంటి అని తెలపడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ శంకరయ్య అంతా ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యంగా ఈ హత్య గల కారణాలు ఏంటి ముఖ్యంగా ఈ హత్య గల కారణాలంటే ఎవరైతే అమోస్ ఉన్నాడో అమోస్ యొక్క భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ సంబంధంలో భాగంగా అమోస్ను హత్య చేస్తే మనం ఫ్రీగా ఉండొచ్చు ఇది ప్రధాన కారణం సో దా ఆ కారణం ద్వారానే అమోస్ను హత్య చేయడం జరిగింది ఇనిషియల్గా అమోస్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చిన్న నరసన్న వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది మొదట పరువు హత్యగానే మనం రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కోణంలోనే ఇంట్రాగేషన్ చేయడం ఇన్వెస్టిగేషన్ కూడా అదేవి కోణంలో చేశాము బట్ ఆ కోణంలో మాకు ఎటువంటి క్లూస్ ముందుకు రాకపోవడంతో తర్వాత ఎవరైతే అమోస్ ఉన్నాడో అమోస్ యొక్క భార్య అరుణకుమారిని కుమారి అరుణకుమారిని మనం క్రిస్కాస్గా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది ఆ ఇంట్రాగేషన్లో భాగంగా ప్రదీప్ అనే వ్యక్తితో తనకు సంబంధం ఉందని ఆ ప్రదీప్ అనే వ్యక్తితో ఈ గత కొన్ని నెలలుగా ఇల్లీగల్గా కలిసి ఉందని సో ఈ ఇల్లీగల్గా వీళ్ళు ఫ్రీగా ఉండాలి రేపు భవిష్యత్తులో ఫ్రీగా ఉండాలంటే అమోస్ అక్కడ అటు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే పథకం ప్రకారం అతనికి మందు దాపించి అమోస్ని హత్య హతమంతరం జరిగింది అంటే గురువారం రోజు అతను మిస్సింగ్ అయిన తర్వాత ఆ హత్యకి జరిగే ముందు మీ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది గురువారం రోజు రాత్రి పథకం ప్రకారం ఈరో ఆ రోజు ముందు ముందుగానే వీళ్ళు మాట్లాడుకున్నారు ఈరోజు నేను తీసుకెళ్తున్నాను చంపడానికి కానీ అరుణతో ప్రదీప్ అనే వ్యక్తి ఆటోలో వచ్చేటప్పుడు చెప్పడం జరిగింది దానికి అరుణ కూడా ఓకే చంపేయని చెప్పేసి నేను ఒప్పుకుంది దాని తర్వాత ఆటోని ఇంటి దగ్గర పెట్టేసి ముందుగానే వీళ్ళు తెచ్చుకున్న మందు బాటల్ని తన మోటార్ సైకిల్ తీసుకొని అమోస్కు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పి అమోస్ చెప్పడంతో హాఫ్ అన్ అవర్ తర్వాత వెయిట్ చేసి అమోస్ని తీసుకొని యథాప్రకారంగా వీళ్ళు ఎప్పుడూ తాగేటువంటి మందు తాగే ప్లేస్కి సవారీ తోటకి వెళ్ళినారు ఆ కోణంలో తనొక్కడే ఏం చేయలేడు కాబట్టి తన ఫ్రెండ్ అయినటువంటి జీవన్ని తోడు ఈ మర్డర్ చేయడానికి జీవన్ని సాయం తీసుకోవడం జరిగింది అమోస్కి మందు ఫుల్గా దాపించిన తర్వాత ముందుగా పథకం ప్రకారం అతను తెచ్చుకున్న రాడ్తో అతని తలపైన విచక్షణ రహితంగా కొట్టి అంతమొందించడం జరిగింది చనిపోయినాడని తెలుసుకున్న తర్వాత ఇతన్ని అని గుర్తుపట్టుకోకుండా అనువాళ్ళు లేకోకుండా చేయాలని తన బండిలో ఉన్నటువంటి పెట్రోల్ తీసి బాటల్లో ఆ పెట్రోల్ పోసి అతని మీద తగలబెట్టడం జరిగింది ఒక టూ అవర్స్ ఉన్నాక బాడీ కూల్ అయినాక ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీని దాదాపు ఒక యాభై మీటర్ల వరకు లాక్కొని వెళ్ళి అందరి నది ఒడ్డున పారేసి ఎవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి అంటే ముఖ్యంగా ఆరు సంవత్సరాలు దాదాపు పెద్దలందరినీ ఎదిరించి ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అటువంటి అమ్మాయి సొంత భర్తను అందమొందించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అందమొందించడానికి ప్రధాన కారణాలంటే గత కొన్ని రోజులుగా ఆమోసు అమ్మాయిని ఫిజికల్గా మెంటల్గా హరాస్ చేస్తున్నాడని అమ్మాయి చెప్పడం జరిగింది అదే కోణంలో ఈ అమ్మాయిని తల్లిదండ్రులు కూడా దగ్గరికి రానియకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే కుమారి అరుణ ఉన్నటువంటిది ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మాయిని దగ్గరికి రానియలేదు ఈ అమ్మాయి ఒంటరితనం అనుభవించి ఆ ఒంటరితనంలో తను బాధ పెట్టడం భర్త ఎవరైతే అమోస్తున్నాడో బాధ పెడుతున్నాడని ఆ బాధ ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియకుండా ఆటోలో తన ప్రతిరోజు ప్రదీప్ ఆటోలో రావడం ఆ బాధని వాడి దగ్గర చెప్పుకోవడం ఈ ఈ ప్రదీప్ ఎవరైతే ఉన్నారో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ అమ్మాయికి దగ్గర అవ్వాలని సో ఆ అమ్మాయిని కన్సోల్ చేస్తూ ఈ అమ్మాయి ఎట్టయినా కానీ అమ్మాయి మంచిగా మెప్పించి ఈ చంపేస్తే మన ఇద్దరం కలిసి జీవితం అనేసి అని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ అబ్బాయిని చంపడం జరిగింది సార్ అంటే ఆ శవాన్ని గుర్తుపట్టలేనంత విధంగా రాళ్లతో కొట్టేశారు అలాగే పెట్రోల్ పోసి తగలబెట్టారు అసలు కదా ఆమోస్ బాడీ అని చెప్పేసి మీరు ఎలా ఐడెంటిఫై చేశారు కరెక్ట్ గారు ఆ రోజు వాళ్ళు కాల్ చేసి కొంచెం దూరం తీసుకునే నది ఒడ్డిన పారేసిన తర్వాత ఫస్ట్లో నాకు ఇనిషియల్గా మన లోకల్ కార్పొరేటరు సుదర్శన్ రెడ్డి నాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ అన్ఐడెంటిఫై డెడ్ బాడీ ఉంది ఎవరు కాల్చినట్టుగా కనబడుతుంది ఇసుక టైర్ బండి ఓనర్లు నాకు ఫోన్ చేసి చెప్పారంటే ఇమీడియట్గా నేను మా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఫస్ట్ మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఐడెంటిఫై చేయడానికి అట్ ద సేమ్ టైం ఫోటోలు తీసి ఇమీడియట్గా మా లోకల్ గ్రూపులో వాట్సాప్ గ్రూపులో ఫేస్బుక్లో వాళ్ళు కూడా పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం దా తన చేతికి ఉన్నటువంటి బ్రాస్లెట్టు ఆ చెక్ షర్టు తర్వాత ఫేసు పూర్తిగా పాక్షికనే కాలింది కానీ పూర్తిగా కాలేదు అదే సమయంలో మా సోదరు అనేటువంటి ఎమ్మెంగినూరు టౌన్సే మధు నాకు ఫోన్ చేసి వేరే ఒక ముద్దాయి కోసం అడగడంతో ఆ సమయంలో నేను మధు ఇక్కడ కొంచెం ఒక మర్డర్ కేసులో బిజీగా ఉన్నాను కొంచెం డిస్టర్బ్ చేద్దానంటే అదే సమయంలో అతను నాకు ఫోన్ చేసినప్పుడు సందర్భంలో అతని దగ్గర పనిచేసినటువంటి రవి అనే కానిస్టేబుల్ వాళ్ళ బ్రదరు రెండు రోజుల నుంచి తప్పిపోయినాడు సో అతను ఏమైనా అయ్యుండొచ్చేమో అనేసి నేను ఇమ్మీడియట్గా వాళ్ళ రక్త బంధువులతో నాతో మాట్లాడడం జరిగింది ఆ రక్త బంధువులకి వాళ్ళు అదే సమయంలో ఆ అబ్బాయిని ఎత్తుక్కుంటూ కర్నూలుకే వచ్చినారు వాళ్ళ ఫోటోలు అతనికి నేను షేర్ చేయడంతో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా సీన్కి వచ్చేసారు సీన్కి వచ్చి అది చనిపోయిన వ్యక్తి అని వాళ్ళు ఐడెంటిఫై జరిగిన అంటే జిల్లాలో మొదట కులాంతర వివాహం వరకే కుల అంటే కులహత్య జరిగిందని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఇది కులహత్య కాదు అక్క అంటే ఇల్లీగల్ ఎఫైర్ ద్వారానే హత్య జరిగినారు అంటే దీనికల్లా మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఐడెంటిఫై చేసినటువంటి ఎవిడెన్స్ ఏంటి సో ఆ అమ్మాయి చెప్పిన ఈ ఇంట్రాగేషన్లో అమ్మాయి చెప్పినటువంటి ఈ సమాచారం బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా మనము ఇద్దరు వ్యక్తులను ఎవరైతే ఉన్నారో ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్లో ఇద్దరు ఒప్పుకున్నారు ఆ సీన్ ప్రకారం టెక్నికల్గా జీవన్ యొక్క వాట్సాప్లో వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్నారు నేను అమోషన్ చంపడానికి నేను చంపడానికి నేను హెల్ప్ అడుగుతున్నాను అంటే వాడు నాకు భయం ఉంది నేను రాలేనంటే ఏం కాదు నేను చూసుకుంటా ఏం జరిగిందని చెప్పని వీడు భరోసా ఇవ్వడం ఆ విధంగా టెక్నికల్గా తర్వాత టవర్ టవర్ డేటా ప్రకారము అదే టైంలో వాళ్ళు ఆవిడ ఉన్నారు అదే సమయంలో నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఒక బిల్డింగ్లో రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు ఇలా రెండు బండ్లు ట్రావెల్ చేసినట్టు కూడా మనకు కనబడుతుంది మొత్తం మీద ఈ కేసులో ఎంతమంది ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేశారు ముగ్గురు ఎవరైతే అమోస్ ఉన్నారో అమోస్ భార్య అతని యొక్క లవ్వరు ప్రదీప్ ప్రదీప్ యొక్క స్నేహితుడు జీవన్ ముగ్గురు ఆమోస్ అరుణ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు పెద్దలు కాదన్నా కూడా అబ్బాయి దాదాపు నలభై ఐదు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాడు అమ్మాయికి వయసు లేని కారణంగా దాదాపు సంవత్సరం పాటు అంటే హోమ్లో ఉంది అనంతరం వయసు వచ్చిన తర్వాత ఇద్దరు ఒకటయ్యారు అయితే అంత ప్రేమించుకున్నటువంటి ఇద్దరు కూడా ఆరు సంవత్సరాల అనంతరం వారికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు మరి హత్య గల ప్రధాన కారణం పోలీసులు తెలుపుతున్న సమాచారం మేరకు ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడమే ఈరోజు ఆమోష్ హత్యకు అరుణ పాల్పడిందని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు సుమన్ టీవీ కర్నూలు